ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం చేసిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన అధికారం వైఎస్ఆర్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం, జనసేన ఢిల్లీ వెళ్లి మరీ మోదీ అమిత్ షాలకు సాగిలపడి 5 కోట్ల ఆంధ్రుల గౌరవాన్ని తాకట్టు పెట్టడం శోచనీయమని సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా సీనియర్ నాయకులు జల్దీప్ భాగ్య శ్రీధర్ అన్నారు. బాపట్ల పట్టణం సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయం నందు కార్యకర్తల సమావేశం కార్యక్రమంలో శ్రీధర్ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల ప్రచార సభ తిరుపతి వేదికగా మోడీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా ఆదుకుంటానని, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ప్రకటిస్తామని, కడపకు ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని, వెనుకబడిన ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ ప్రకటిస్తామని, పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని, ప్రత్యేక ప్యాకేజీలంటూ ప్రకటించి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా ఎన్నికల్లో ఓట్ల కోసం యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఇంటికి 15 లక్షల చొప్పున పంపిణీ చేస్తామని అంటూ అధికారం చేపట్టారని, ఇచ్చిన హామీలు మొత్తం మర్చిపోయి రైతుల కోసం 3 నల్ల చట్టాలను తెచ్చి రైతులను బజారు పాలు చేసిన మోదీ పాలనకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ పూరవీధుల్లో ధర్నాలు సంవత్సరం పాటు చేస్తూ 750 మంది చనిపోయినా మోదీ మనసు కరగలేదు. అటువంటి కరడుగట్టిన బీజేపీ అధికార ప్రతిపక్ష పార్టీలను ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. ప్రత్యేక హోదా సాధన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా సిపిఐ చేసే పోరాటాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, రానున్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపి ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవాలని శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మామిడి బత్తుల అశోక్, దేవేందర్ రెడ్డి, కంచర్ల యేసు పాల్గొన్నారు.